హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఒక ప్లేస్కి బయలుదేరుతున్నాము. సో ఎక్కడికి ఏంటి అనేది మీరే చూస్తూ ఎంజాయ్ చేయండి. సో మేము ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా ఆటో రాలేదు, ఓలా ఆటో బుక్ చేసుకున్నాము. సో మా ఇంటి కిందనే ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట, కాసేపు అలా మాట్లాడుకుంటూ. సో డే విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆ టైప్లో సడన్ మీట్ అన్నమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వ్లాగ్లోనే కంటిన్యూ అవుతుంది, చూడండి. సో మేము వచ్చేసాం తెనేటి పార్క్కి. సో తెనేటి పార్క్ దగ్గర మనకి వైజాగ్ పీపుల్ అయితే అందరికీ తెలుసు, అక్కడ షిప్ ఉందన్నమాట తెనేటి పార్క్ కింద బీచ్ దగ్గర. సో మెయిన్గా అది చూడ్డానికి వచ్చాము, ఎందుకంటే లైక్ మా చుట్టాలు వెళ్ళిపోతారనమాట నైట్కి మళ్ళీ ట్రైన్కి. సో ఎలా అయినా సరే ఇంకా వెళ్ళి చూడాలి ఆ టైప్లో ఇంకా వచ్చేసాము. సో నేను కూడా చూడలేదు చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, చూద్దామని. సో ఎట్ లాస్ట్ ఇలా కుదిరిందనమాట వెళ్ళడానికి. సో చాలా రష్గా ఉంది తెన్నటి పార్క్ అయితే. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ ఇది వచ్చేసి నిన్ను కోరి సినిమాల లొకేషన్ అనమాట. సో వైజాగ్ పీపుల్ అయితే తప్పకుండా తెలిసి ఉంటుంది అది వెళ్ళి. సో ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుందని చెప్పి ఇటువైపు వచ్చాము. చాలా జనాలు ఉన్నారు బట్ బాగుంది, చాలా చాలా లైక్ మంత్స్ తర్వాత అనుకుంటా నేను వెళ్ళడం అక్కడికి. సో తిన్న మరదలు అనమాట. సో మా మావయ్య కూతురు, సో మా మావయ్య కూతురు, మా మరదలు. అండ్ అట్ లాస్ట్ మరి ఇంకా షిప్ చూడడానికి అయితే కిందకి వెళ్ళిపోతున్నాము. ఆ కిందకి వెళ్ళడం రూటే బాబోయ్, మమ్మీ వాళ్ళతో వెళ్ళడం అంటే మనం అంటే దిగ్గీసి ఎలాగైనా వెళ్ళిపోవచ్చు బట్ మమ్మీ వాళ్ళతో వెళ్ళడం కొద్దిగా రిస్కీ. అది అంటే చాలా మెట్లు చూసారా ఎలా ఉన్నాయో అసలు. సో మీరు కానీ మీరు ఫ్యామిలీతో పాటు వెళ్ళాలనుకుంటే జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే అక్కడ చాలా మెట్లు అనేవి కొద్దిగా బాగాలేవు. సో చూసారు కదా అది ఎలా ఉందో, ఇలా స్ట్రైట్గా ఉంది అండ్ అక్కడ ఎండింగ్ మెట్టు కూడా లేదన్నమాట. సో అక్కడి నుంచి మనం దూకడం ఏదో చేయాలన్నమాట. సో అందుకని చూసుకొని వెళ్ళండి. అండ్ కిందకైతే వచ్చేసాము ఇంకా. సో ఆ షిప్ దగ్గర నుంచి చూడడానికి చాలా బాగుంది, ఏదో లైక్ గ్రాఫిక్స్లా అనిపించింది నాకైతే. సో అట్ లాస్ట్ చూద్దాం అనుకున్నది నేను చూసేసాను. సో ఇంకంతే.
అండ్ ఇక్కడైతే మేమందరం స్నాక్స్ తినేస్తున్నాం, ఇంటి నుంచి తెచ్చుకున్నాం అన్నమాట. సో అది తినేస్తున్నాము, ఇంట్లో తిందామని తెచ్చుకున్నాం, ఇంక వెంటనే బయలుదేరిపోవడంతో ఇంకా ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ తినేసి ఇంకా బయలుదేరిపోవడమే. సో అదొక పెద్ద టాస్క్ కదా, పైకి ఎక్కడం, పైనుంచి దిగడం అంత పెద్ద టాస్క్, ఇప్పుడు పైకి ఎక్కడం అదొక టాస్క్, ఒక ట్రక్కింగ్ లాగా అనమాట. సో జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి, చిన్నది స్లిప్ అయినా సరే మరి బాగోదు. సో అందుకే జాగ్రత్తగా చూసుకొని ఎక్కండి. మనం వెళ్తే పర్లేదు, లైక్ యంగ్ పీపుల్ వెళ్తే పర్లేదు, మమ్మీ వాళ్ళు వాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని, శారీస్ అవి వేసుకుంటారు కదా, సో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకేనా? అండ్ అంతే, పైకి అయితే వచ్చేసాము, పైకి వచ్చేసాక ఇంకా వెళ్ళిపోవడమే కదా. సో ఓలా ఆటో బుక్ చేసుకున్నాము, సో మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి. సో చాలా డేస్ తర్వాత తెనేటి పార్క్ ఇలా ఫ్యామిలీతో రావడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అంతే, వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ప్రతిరోజు పెట్టే వీడియో అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్లో వచ్చి మీరు హ్యాపీగా నా వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సో అంతే, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా కమెంట్ సెక్షన్లో చెప్తే నేను తప్పకుండా చేస్తాను. అండ్ అంటిల్ దెన్ బై బాయ్, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్.